ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఇటీవల అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 5 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులను పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం 3 ఏళ్లలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటోంది. 5 ఏళ్లలో మొత్తం 96,550 కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. నిధుల ఇబ్బందిని అధిగమించేందుకు ప్రాజెక్టుల వారీగా స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తున్నారు. SPV-1 కింద రాయలసీమ కరువు నివారణ కోసం 39,980 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ 2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం 8,787 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. SPV-3 కింద రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో 12,702 కోట్లు, SPV-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానం కోసం 7,639 కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. సముద్రంలో కలిసిపోతున్న 1,000 TMC నీటిని నిల్వ చేయడం, కరువు ప్రాంతాలకు తరలించడం ద్వారా కరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఉద్దేశంగా చెబుతున్నారు. 5 ఏళ్లలో దాదాపు 100,000 కోట్లతో సాగునీటి రంగం రూపురేఖలు మార్చేస్తామంటున్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.